Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ SHMS అండ్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ ఇన్ కోల్ మైన్స్ ఇన్ కంప్లయన్స్ టు MOC గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇంక్లూడింగ్ స్టార్ రేటింగ్ పాలసీ. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ దిస్ అండ్ దెర్ ఈస్ ఆల్సో సమ్ స్పీచెస్ ఆర్ ఓపెనింగ్ రిమార్క్స్ బై ది రెస్పెక్టెడ్ జనరల్ మేనేజర్స్ అండ్ GM సేఫ్టీ కార్పొరేట్ and later there will be presentation by DGM project planning corporate on star rating policy and methodology of performance evaluation in coal mines. So in this context, first of all I request Sri B Sanjay Reddy garu, general manager SRP, to give his opening remarks. Respected brother GM corporate సేఫ్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ద రేస్ ప్రోగ్రామ్ మనోహర్ గారు, జనరల్ మేనేజర్ మందమరి, రవిప్రసాద్ గారు జనరల్ మేనేజర్ బెల్లంపల్లి, రవికుమార్ గారు జనరల్ మేనేజర్ సేఫ్టీ బెల్లంపల్లి రీజన్, ఆల్ ద సీనియర్ ఆఫీసర్స్ అండ్ పార్టిసిపెంట్స్, టుడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ to the committee members on safety and health management policy as per the guidelines of the MOF and the star rating. దీంట్లో భాగంగా ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఈ వన్ డే ట్రైనింగ్ సెషన్ తర్వాత మనకి GM సేఫ్టీ కార్పొరేట్ నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక ఏరియాలో ఉన్నటువంటి మైన్స్లు ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఈ యొక్క పాలసీని ఆడిట్ చేయడానికి ఏ విధంగా చేయాలి అనే దాని మీదనే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నాను. ఇదంతా కూడా కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసి దీన్ని మళ్ళీ మనం సీసీఓకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని యొక్క స్టార్ రేటింగ్ ఇవ్వటం జరుగుతూ ఉన్నది. దీనికి అందరూ కూడా మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వినియోగించుకొని స్కెడ్యూల్ ప్రకారం ఏదైతే మనకున్నదో ఆ మైన్స్ అన్నింటినీ కూడా మీరు కులంకుశంగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి, ముఖ్యంగా మనోహర్ గారికి సో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదర్ కొలీగ్ GMs మెంబర్స్, శుభోదయం. సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీని ఆడిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా అందరు గుర్తించారు. సో దాని మీద మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి అనే దృక్పథంతో ఈ సెషన్ అరేంజ్ చేయటం జరిగింది. సో ఆడిట్ ఏ విధంగా చేస్తారు, ఆడిట్ చేసిన తర్వాత రిమార్క్స్, వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలనేది అన్నీగా సిస్టంలో వాళ్ళు చెప్తారు. అయితే దీనికి ముందు సేఫ్టీ స్టాటిస్టిక్స్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన వివరాలు కావచ్చు, ఓవర్ ఏ పీరియడ్ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్ని సిస్టమ్స్లోకి ఎక్కించి ఎట్ వన్ గో
మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అవన్నీ చేయటంలో గురువన్న పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. సో ఎవ్రీ ఆస్పెక్ట్ అంటే మనది మనము చూసుకున్నప్పుడు మనకి మన లోపాలు కొన్ని తెలియవు ఆడిట్ అనేది. అందుకనే మనం వేరే ఏరియాది వేరే ఏరియా వాళ్ళు వచ్చి మనది చూసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం మిస్ అయ్యే వాటిని వాళ్ళు గుర్తిస్తారు, వాటిని రెక్టిఫై చేసుకోవడం వల్ల ఈ సేఫ్టీ అనేది మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో హెల్త్ పరంగా మనకి హార్ట్ అటాక్స్ కావచ్చు, అదర్ డెత్స్ కావచ్చు, 10 times ఆల్మోస్ట్ యావరేజ్లో 10 times ఆఫ్ ది ఫెటల్ యాక్సిడెంట్స్ అక్కరింగ్ ఇన్ ద కంపెనీ అనేది అబ్జర్వ్ చేయటం జరిగింది. సో దాన్ని మనం సేఫ్టీ పరంగానే కాకుండా హెల్త్ పరంగా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది అర్థమవుతోంది. రీసెంట్గా మన బెల్లంపల్లి ఏరియాలోనే 2 cases వచ్చినాయి. అందులో 1 case డెత్ అయింది, 1 case ఆయన సర్వైవ్ అయ్యాడు లక్కీగా. సో వాళ్ళ హెల్త్ ఆడిటింగ్ అంటే హాస్పిటల్స్లో వాళ్ళు ఏ విధంగా రికార్డ్ ఉన్నది, వాళ్ళ మెడిసిన్స్ తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా సిస్టమ్ ద్వారా చూసుకొని మైండ్స్లో కూడా మనము వాటిని వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసి మందులు వాడేటట్టు ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ చేసుకునేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ అవర్ ఎంప్లాయీస్ దే డోంట్ లూజ్ దేర్ లైఫ్. కాబట్టి వీటన్నిటిని ఆడిటింగ్ అనేది ఏ విధంగా చేస్తారో ఐ వుడ్ ఆల్సో లైక్ టు నో హెల్త్ ఆడిటింగ్ ఎలా చేస్తారు దిస్ అంటే బై దీస్ కమిటీస్ అనేది నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. సో మీ ట్రైనింగ్ సెషన్ తర్వాత ఐ విల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ యూ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ శుభోదయం. శుభోదయం అంటే శుభోదయం. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద ఓపెనింగ్ రిమార్క్స్. యాక్చువల్లీ రెస్పెక్టెడ్ మనోహర్ గారు, జిఎం మన్నమరి, ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫంక్షన్, రవిప్రసాద్ గారు, జిఎం బిపిఏ, సంజయ్ రెడ్డి గారు, జిఎం ఎస్ఆర్పి, అండ్ రఘుకుమార్ గారు, ఐఎస్ఓ జిఎం బిపిఏ రీజన్, అండ్ మీ డియర్ కొలీగ్ ఆఫీసర్స్, దిస్ ఈజ్ ఏ వన్ డే ట్రైనింగ్ టు ద కమిటీ మెంబర్స్. వై ఏ కమిటీ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ దిస్ జంక్షన్ అనేది ఐ విల్ లైక్ టు బ్రీఫ్ యూ ఫర్దర్గా. హవెవర్ ద ప్రజెంటేషన్ విల్ బి దేర్, బట్ బిఫోర్ దట్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ షుడ్ బి పర్కొలేటెడ్ టు ద కమిటీ. ఇండియన్ కోల్ ఇండస్ట్రీ లోపల యాక్సిడెంట్స్ రేటు ఎక్కువైతున్నాయి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి కన్స్టిట్యూట్ చేశారు విత్ ద అనుభవజ్ఞులు, ఒక 5 నిష్ణాతులతోని చేశారు. దానికి నాగ్ గారు ఎక్స్ సిఎన్ఎండి ఆఫ్ ఎన్సిఎల్, చైర్మన్ ఆఫ్ ది కమిటీ. అది హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పి డిఫరెంట్ ఇండస్ట్రీస్ని విజిట్ చేసేసి హౌ టు ఇంప్రూవ్ ద సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ మైనింగ్ కోల్ మైనింగ్ ఇండస్ట్రీ చేసిన తర్వాత దాని పార్ట్ కింద సింగరేణికి కూడా విజిట్ చేశారు. మన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ చూశారు, తర్వాత ఆర్జీ OC3 చూశారు, జీడీకే 11 చూశారు. 2 మన దగ్గర స్టే చేసి డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఏం సిస్టమ్స్ ఉన్నాయి అని స్టడీ చేసి దే హ్యావ్ గివెన్ 1 solution టు ఇంప్రూవ్ ద సేఫ్టీ స్టాండర్డ్స్ ఇన్ కోల్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అమోఘంగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కమిటీ అపాయింట్ చేసినప్పటి నుంచి
బై వర్చ్యూ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఎంపి అండ్ బై వర్చ్యూ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ కమిటీ ఇట్ సెల్ఫ్ యాక్సిడెంట్ సినారియో చాలా తగ్గింది. యాక్సిడెంట్ సినారియో వే బ్యాక్ 70-80 పర్ ఇయర్ యాక్సిడెంట్స్ దేవ్ ఆన్ పార్ విత్ సింగరేణి కూడా మీ అందరికీ తెలుసు. 2022లో వీ హవ్ రిడ్యూస్ టు 22 ఓన్లీ 5 ఫెటాలిటీస్. ఇండియన్ కోల్ ఇండస్ట్రీలో కూడా 28 తగ్గినాయి. ఎంత 65-70 నుంచి ఒకటే ఫ్యాటల్ ఒకటే ఇయర్ లోపల మనది 13-14 ఉండేది 5కి ఎట్లా తగ్గిందో కోల్ ఇండస్ట్రీ కూడా మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో కూడా కోల్ ఇండస్ట్రీలో కూడా 65-70 ఉన్నది 28కి తగ్గిపోయింది. 23వ సంవత్సరం 37కు పెరిగింది. బట్ సింగరేణి కాలనీస్ 5 తగ్గింది. అయితే ఈ హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ సజెషన్ ఏంటంటే స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి అంటే ఆడిట్ ఎక్స్పర్ట్ ఆడిట్స్ ఆడిటర్స్ తోని ఆడిట్ చేయించాలి మైండ్స్ను. వాటిని చెప్పిన వాటిని రికమెండేషన్స్ను తూచా తప్పకుండా పాటించాలి. కానీ చెప్పారు హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేసింది ఏంటంటే ఎవరైతే ఆడిట్ కమిటీ ఉంటుందో అది ఆ ఆడిట్ కమిటీ నిష్ణాతులై ఉండాలి. కాబట్టి వాళ్ళ పేరు ఫలాని ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారు అని చెప్పి ఇంకా రికమెండేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏదైతే అప్పుడు ఇచ్చేంతవరదాకా ఏదైతే మీ ఆర్గనైజేషన్లో మీ డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఏ సిస్టమ్ అయితే ఆడిట్ ఉందో ఆ ఆడిట్ను కంటిన్యూ చేయండి అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చారు ఆ కమిటీ వాళ్ళు. మన దగ్గర కూడా ఆడిట్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మరి ఇంతకుముందు ఎస్టాబ్లిష్డ్ ఆడిటింగ్ సిస్టమ్ అనేది లేదు మన దగ్గర. మనం థర్డ్ పార్టీ ఆడిట్ వాళ్ళను కొంతమందిని తీసుకున్నాం. డీజీఎంఎస్ డివైడీజీ వాళ్ళు పనిచేసిన వాళ్ళను కూడా మనం థర్డ్ పార్టీ ఆడిటింగ్గా పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత వాళ్ళు హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చిన వాళ్ళు సీదా చెప్పిండ్రు వీళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉన్నది, సర్టిఫికేషన్ లేదు, వాళ్ళకు ఏ విధంగా చేయాలో తెలియదు, వాళ్ళని ఎట్లా అపాయింట్ చేశారండి, వీ విల్ నాట్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎ థర్డ్ పార్టీ ఆడిటర్స్ అని చెప్పి క్లియర్గా చెప్పేసింది. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇంటర్నల్గా ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేయాలి ఫర్ ద కాంప్లయన్స్ ఆఫ్ ద ఎంఓసీ గైడ్ లైన్స్. ఎంఓసీ గైడ్ లైన్స్ ఏంది, ఇంటర్నల్గా సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ చేసడానికి ఇంటర్నల్ కమిటీ ద్వారా ఆడిట్ చేయించండి, దాని మంత్లీ రిపోర్ట్ ఎవరీ క్వార్టర్లీ రిపోర్ట్ వీ నీడ్ టు సబ్మిట్ టు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్. దానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టారు, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ దీన్ని ఎవ్రీ ఇయర్ ఒకసారి వాళ్లకు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్కు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, రికమెండేషన్ సబ్మిట్ చేయాలి, విసావిస్ స్టాటస్ ఎవాల్యుయేషన్ చేయాలి. అందుకోసం ఏం చెప్పానంటే పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఇన్ కోల్ మైన్స్, ఆడిటే చేయడం కాదు పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేయాలి అనేది మనకు గైడ్ లైన్స్ వచ్చినాయి. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ది గైడ్ లైన్స్ మనం ఏం చేసాము అంటే డిఫరెంట్ డిసిప్లైన్స్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ను వీ హ్యావ్ ఇండక్టెడ్ ఇన్ టు ద కమిటీ. ఆల్ ఏరియా హెచ్ఓడీస్ కమిటీగా కన్స్టిట్యూట్ చేశాం. నౌ మేనేజ్మెంట్ రోల్ వాళ్ళు ఏం చేయాలి, కమిటీ వాళ్ళని అపాయింట్ చేస్తే ఏం చేయాలి అనే దానికి మీకు కొంత ట్రైనింగ్ ఇచ్చేసి ఈ విధంగా చేయాలి, మీరు ఆడిటర్స్గా మీ రోల్ ఏంటి. సర్టిఫైడ్ ఆడిటర్స్ మనం చేయాల్సింది ఏంటంటే సర్టిఫైడ్ ఆడిటర్స్గా మిమ్మల్ని తయారు చేయాలి. సర్టిఫైడ్ ఆడిటర్ చేయాలి అంటే ఏంటిది, యూ నీడ్ టు అటెండ్ సమ్ సిస్టమ్ అప్రోచ్ మెథడాలజీస్ టు బి అడాప్టెడ్ ఇన్ ద ఆడిటింగ్ సిస్టమ్. ఇంతవరకు దాకా మనకు ప్రొడక్షన్ తెలుసు, డ్యూటీస్ తెలుసు, ఓ కైండ్ ఆఫ్ వర్క్స్ తెలుసు.
కానీ ఆడిట్ చేయడం ఎలా అనేది తెలియదు. మీరు ఎప్పుడన్నా ISO సర్టిఫైడ్ కంపెనీస్లోకి పోయినట్టయితే వాళ్ళు క్వశ్చనీర్స్ అడుగుతారు నిన్ను, ఫస్ట్ అసలు నువ్వు నీ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఏడా ఉంది, నువ్వు చేయగలుగుతావా లేదా, నువ్వు క్వాలిఫైడా కాదా అనేది తెలుసుకోవడానికి. అదేవిధంగా మీకు ఈ వన్ డే ట్రైనింగ్ లోపల స్పెషలైజేషన్ ఆడిట్ చేయడం ఎలా అనేది నేర్పించిన తర్వాత మీరు ప్రతిసారి ఏం చేయాలి అంటే ఒక మైండ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి క్వార్టర్ లోపల మీ ఆల్ మైండ్స్ కంప్లీట్ కావాలి. యూ సెలెక్ట్ కన్వీనర్ ఆఫ్ ద కమిటీ ఈజ్ SO2GM. కన్వీనర్ ఆఫ్ ద కమిటీ ఈజ్ SO2GM. వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక మైండ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సేఫ్టీ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆడిటింగ్ చేయాలి. ఆడిటింగ్ ఏ విధంగా చేయాలి అనే దానికి మీకు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళ ఆలోచన విధానం ఆల్రెడీ స్టార్ రేటింగ్, మీ అందరికీ తెలుసు మీ మైండ్స్ అన్ని స్టార్ రేటింగ్ జరుగుతున్నాయి సిన్స్ 2019 ఆన్వర్డ్స్. 18 19 ఆన్వర్డ్స్ నుంచి కంపెనీ రేటింగ్స్ ఇస్తుంది. ఎందుకు రేటింగ్ ఇవ్వాలి అంటే వి హ్యావ్ బీన్ ఆపరేటింగ్ మోర్ దాన్ 400 మైన్స్ అక్రాస్ ఇండియా. అసలు ఎవరు ఏ స్టాండర్డ్లో ఉన్నారు, ఏ మైన్ ఏ స్టాండర్డ్లో ఉన్నది తెలియాల్సిన అవసరము మానిటరింగ్ బాడీకి ఉంది, అంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్కు. అసలు నీ మైన్ ఏ స్టాండర్డ్లో ఉంది, 5-star రేటింగ్ ఈజ్ ద హయ్యెస్ట్ స్టాండర్డ్, తర్వాత 4-star, తర్వాత 3-star. సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్లో 5-star మైన్స్ ఎన్ని ఉన్నాయి? అంటే సర్ప్రైజింగ్ ఏంటంటే ఆల్ ప్రైవేట్ మైన్స్ ఆర్ స్టార్ రేటింగ్ మైన్స్, మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ మైన్స్. అంటే పబ్లిక్ సెక్టర్ మైన్స్, ప్రైవేట్ మైన్స్, మనం ఏమనుకుంటాం అంటే ప్రైవేట్ మైన్స్ అధ్వానంగా నడిపిస్తారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ స్టార్ రేటింగ్ చూసినట్టయితే మోర్ దాన్ 50% ఆఫ్ ది మైన్స్ ఆర్ 5-star రేటింగ్ అండ్ ఆల్ బ్యాలెన్స్ ఆర్ 4-star రేటింగ్. కానీ మన దగ్గర సింగరేణిలో ఈవెన్ 3-star రేటింగ్ కూడా ఉన్నాయి, ఈవెన్ 2-star రేటింగ్ కూడా ఉన్నాయి, నిల్ స్టార్ రేటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి SHMS లోపల స్టార్ రేటింగ్ పైన అవగాహన, అంటే ఏ విధంగా మీరు స్టార్ రేటింగ్ను కొలమానం చేస్తారు అనేది అక్రాస్ కంపెనీకి అవగాహన రావాలనే ఉద్దేశంతో స్టార్ రేటింగ్ను ఇంక్లూడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మై ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ సేఫ్టీ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనే దాన్ని ఆడిటింగ్ చేయడానికి మీకు తర్ఫీదు ఇవ్వడం కోసం ఈరోజు చేశాము. తర్ఫీదు ఇచ్చిన తర్వాత యాజ్ పర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ది కమిటీ, కమిటీ కన్వీనర్ కెన్ అరేంజ్ ద ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ద మైన్స్ వర్కింగ్ అండర్ దేర్ జూరిస్డిక్షన్. మీ కంట్రోల్లో జరిగే మైన్స్ అన్నింటినీ మీరు క్షుణ్ణంగా యాజ్ పర్ ద చెక్ లిస్ట్, మీకు చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఏదేది చూడాలి. కానీ ఓపెన్ హార్టెడ్గా చేయండి, ఎందుకు అంటే విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ MOC హ్యాస్ గివెన్ దీస్ గైడ్లైన్స్. దాని కాంప్లయన్స్ కోసం నౌ వీఆర్ ట్రయింగ్. కాంప్లయన్స్ ఫస్ట్ కాంప్లయన్స్ ఏంటంటే ఇంటర్నల్ కమిటీ ద్వారా మీరు ఆడిటింగ్ చేయించాలి. అంటే మనకి ఇంటర్నల్ కమిటీస్ లేవు కాబట్టి ఈరోజు ఇంటర్నల్ కమిటీస్ కన్స్టిట్యూట్ చేసినాము, మీ ద్వారా ఆడిటింగ్ జరుగుతుంది. కానీ రేపు థర్డ్ పార్టీ ఆడిటర్స్ను మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏది మన చేతిలో ఉండదు, థర్డ్ పార్టీ ఆడిటర్స్ వచ్చినప్పుడు వాడు ఇప్పుడు వీళ్ళ ఫైనాన్స్ ఆడిటింగ్ చేసినప్పుడు వీళ్ళ మాటలు ఎవరైనా వింటారా, ఏం వినరు, ఏది రాయాలో పేపర్ పైన అది పెట్టిపోతారు, రికమెండేషన్స్ రాస్తారు. కాబట్టి ఆ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్తో మీరు స్పెసిఫిక్గా ఆడిట్ చేసేసి మీ క్లియర్ కట్ రికమెండేషన్స్ ఇస్తారనే ఆశాభావ దృక్పథంతో ఇది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అదేవిధంగా చేస్తారనే ఆకాంక్షతో ముగిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మందమరి జీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.